హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే కథ అమ్మోరు నవ్వింది. కథ రచయిత శ్రీ ఎన్ శ్రీనివాస్ గారు. ఎప్పుడు వచ్చి పడుతుందో తెలియని చావు పేరెత్తితేనే జనాలకు చచ్చేంత భయం. మరి కొంచెం సేపట్లో చావు తెలిసిన నా పరిస్థితి ఎంత భయంకరమో కదా. చావటానికి ఎంతో ధైర్యం కావాలి, కానీ కొంచెం సేపట్లో చావబోతున్నామనే ఆలోచనను భరించటానికి ఇంకా ఎక్కువ ధైర్యం కావాలి. అదే మరణయాతనంటే. నాన్న పూజా మందిరంలో భగవద్గీత చదువుకుంటున్నారు. నేను ఇళ్ళి గుమ్మం దగ్గరే నుంచున్నాను. నన్ను కూర్చోమన్నట్లుగా సైగ చేసి ఆయన భగవద్గీతలో మునిగిపోయారు. అమ్మకి నాన్నకి నమస్కారం పెట్టి పోదామని నా ఉద్దేశం. దీవెనల కోసం కాదు, కానీ ఎదిగిన కొడుకుని ఈ వయసులో వాళ్ళకి ఆసరా లేకుండా చేస్తున్నందుకు క్షమించమని వేడుకోవటం కోసం. ఒక్కగానొక్క కొడుకునని నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నాకు ఏ లోటు లేకుండా కళ్ళలో పెట్టుకుని చూసుకున్నారు. మరి అలాంటి వాళ్లకు ఈరోజు నేను విధిస్తున్న శిక్ష దారుణమైనది. రేపు ప్రొద్దుట నేను లేనని తెలిస్తే వాళ్ళు ఎంత తల్లడిల్లిపోతారో, నన్ను తలుచుకుని ఎంతగా కుమిలిపోతారో ఊహించుకుంటేనే కడుపులో నుంచి బాధ తన్నుకొస్తుంది. కానీ కొన్ని నెలల నుంచి కమల కోసం నేను పడుతున్న బాధ ముందు ఇది చాలా చిన్నది. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో, రెప్ప వాలిస్తే చాలు మరుక్షణం ఉలిక్కిపడి లేచేవాణ్ణి. అర్ధరాత్రి మంచం మీద అంతెత్తు ఎగిరిపడి లేచేవాణ్ణి. నిశ్చితార్థం రోజు కమల వేలికి ఉంగరం పెట్టడానికి పరాయివాడు ఆమెను తాకినప్పుడైతే నా బాధ వర్ణనాతీతం. అది అనుభవించిన వాడికే తెలుస్తుంది. గుండెను చెట్టు కొమ్మకు వేళ్లాడదీసి రోళ్లకర్రతో చితకబాదిన బాధ. ఎన్నాళ్ళు ఈ బాధను అనుభవించటం? ఇంతకన్నా చావు నయం కదా. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అంటూ నాన్న గీతాపారాయణ పూర్తి చేసి బయటకొచ్చారు. నేనెళ్ళి చప్పున ఆయన కాళ్ళకు దండం పెట్టాను. సాధువుల తోటలోకి నన్ను స్వాగతిస్తూ ఎదురుగా పున్నాగ చెట్టు, దాని మీద నుంచి వచ్చే చల్లని సాయంత్రపు గాలి మా జ్ఞాపకాలని మోసుకొస్తోంది. ఈ చెట్టు కిందే నేను కమల ఎన్నో మధుర క్షణాలు గడిపాం. పులకించిన పున్నాగ మా మీద పూలవాన్ కురిపించేది. అప్పుడు కమల కిలకిలా నవ్వేది. నా వెనకాల ఎవరో నవ్వుతున్నట్లు అయ్యింది. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాను. ఎవరూ లేరు. పున్నాగ చెట్టు నాకేసి జాలిగా చూస్తోందంతే. కోవెలంతా ఖాళీగా ఉంది. స్పీకర్లోంచి భగవద్గీత మధురంగా మధురంగా వినిపిస్తోంది. కొలను పక్కనే ఉన్న మండపంలోకి వెళ్ళి కూర్చున్నాను. కొలను నిండా అలలు. ఇదే మండపంలో ఎన్నో సాయంత్రాలు మధుర క్షణాలు లెక్క పెట్టుకుంటూ ఒకరికోసం ఒకరు ఎదురు చూసామేమో. ఈ స్తంభాలన్నిటికీ తెలుసు. కమల లంగావణి వేసుకుని వస్తూ ఉంటే నా గుండె లయ తప్పేది. కలిశాక కలిగే ఆనందం కన్నా పున్నాగ చెట్టు కింద తన సైకిల్ ఆపి నా దగ్గరికి నడుస్తూ వచ్చేటప్పుడు ఆ 2 నిమిషాల్లో పెరిగే గుండె చప్పుడు మరింత ఆనందాన్ని ఇచ్చేది. 3 ఏళ్లపాటు ప్రతిరోజు ఇక్కడే ప్రతిసారి అదే మొదటిసారిగా కలుసుకున్నట్టు అనిపించేది. అక్కడే చదువుకునేవారం, అక్కడే కబుర్లు కూడా చెప్పుకునేవారం. ఈరోజు మాత్రం ఏదోలా బెంగగా ఉంది. ఇన్నాళ్ళు ప్రాణప్రదంగా చూసుకున్న తనను నా చేత్తోనే నాశనం చేయాలంటే ఆ బుద్ధి ఎన్నోసార్లు వద్దని చెప్తోంది. కానీ మనసు మాత్రం ఎగదొస్తుంది. నాకు దక్కని కమల వేరెవరికైనా దక్కటం నాకు ఇష్టం లేదు. నా బ్యాగ్ని తడిమి చూసుకున్నాను. యాసిడ్ సీసా భద్రంగా ఉంది. మండపం పైన స్పీకర్లో నుంచి భగవద్గీత వినిపిస్తోంది. చిన్నప్పటి నుంచి నాన్న రోజు భగవద్గీత వల్లివేయటం, వద్దన్నా సరే ఆ శ్లోకాలు అప్రయత్నంగా బుర్రలోకి వెళ్ళిపోతున్నాయి. ఆత్మ నాశనం లేనిది. దాన్ని శస్త్రములు ఛేదింపచాలవు, అగ్ని దహింపచాలదు. రేపటి నుంచి నా ఆత్మ కూడా ఇక్కడే తిరుగుతుందేమో. ఈ పున్నాగ చెట్టు చుట్టూ, ఈ స్తంభాల చుట్టూ, ఈ నారాయణ పీఠం చుట్టూ. మండపానికి దూరంగా ఉన్న రాయే నారాయణ పీఠం. అక్కడి నుంచి చిన్నగా చూస్తే అమ్మోరు విగ్రహం చక్కగా కనిపిస్తుంది.
కమల ప్రతి శుక్రవారం ఆ రాయి మీద కొబ్బరికాయ కొట్టేది. కొబ్బరికాయ పళ్ళుమని పగలగానే అదిగదిగో చూడు అమ్మోరు నవ్వుతోంది అని ఆనందంగా అనేది. కొబ్బరికాయ పగలటానికి అమ్మోరు నవ్వటానికి మధ్యనున్న లింక్ ఏమిటో ఎంత తల బద్దలు కొట్టుకున్నా అర్థమయ్యేది కాదు. అదే మాట కమలతో అంటే తనకెక్కడ లేని కోపం వచ్చేది. మనసు నిర్మలంగా ఉంచుకుని చూస్తే నీకు కూడా కనిపిస్తుందిలే అని ఉక్రోషంగా అనేది. నాకు మాత్రం ఆమె మీద అంతెత్తున కోపంగా చూస్తున్నట్లే ఉండేది. టైం చూసుకున్నాను, కమల ఇంకా రాలేదు. దక్షిణ వైపు స్తంభానికి ఆనుకుని కూర్చున్నాను. కమల రోజు దీన్ని ఆనుకునే కూర్చునేది. నేను మొదటిసారి చివరిసారి ఒక్కసారే కమలను తాకింది ఇక్కడే. ఆ రోజు ఉగాది. తను చాలా అందంగా ఉంది. నాకు ఇష్టమైన నెమలికంఠం రంగు లంగావోణి వేసుకుని పట్టీలు పెట్టుకుని తల నిండా మల్లెపూలతో గుడికి వచ్చింది. నాకు పిచ్చెక్కినంత పని అయింది. తనని ముద్దు పెట్టుకోవాలని ఆశగా అడిగాను, వద్దంది. ఈ లోపల లెక్కలు చేస్తూ ఉంటే మా ఇద్దరికీ ఏదో పేచి వచ్చింది. అది పెరిగి పెరిగి పెద్దదయింది. తను ఓడిపోతే అది చెయ్యాలి, నేను ఓడిపోయినా అంతే, అదే మా పందెం. చివరికి టెక్స్ట్ బుక్ తీసి చూస్తే నేను చెప్పిందే కరెక్ట్ అని తేలింది. చివరికి ఓడిపోయిందేమో నాకు తెలియకుండానే నా తలను రెండు చేతుల్లోకి తీసుకుని నుదుటి మీద వెచ్చగా ఒక ముద్దు పెట్టింది. ప్రేమంత స్వచ్ఛమైన ముద్దు. అందులో ఏ భావమూ లేదు, ఏ కోరిక లేదు, అంతే. ఆ తర్వాత ఈ మూడేళ్ల ప్రేమలోనూ నేను ఇంకెప్పుడు ఒకరినొకరు తాకలేదు. మాకు ఏ కోరిక ఉండేది కాదు, కలిసి బ్రతకాలని తప్ప. శరీరాలు తాకితే కలిగే అనుభవం క్షణికం, మనసులు తాకితే కలిగేది అనిర్వచనీయం. ఈ అనిర్వచనీయమైన ఆనందాన్ని మేము అనుక్షణం రుచి చూసేవాళ్ళం. ఆ రోజు తన తల్లోని మల్లెల పరిమళం ఇంకా నా ఆలోచనలో గుప్పుమంటూనే ఉంది. నా మనసులాగే ఈ తోటలో కూడా ఏ మూల చూసినా తన జ్ఞాపకాలే. టైం చూసుకున్నాను, చీకటి పడుతుంది. కమల వస్తుందో రాదో అని అనుమానంగా ఉంది. తప్పకుండా వస్తుంది. ఉదయం తను ఫోన్ చేసి రమ్మనమని మరీ చెప్పాడు. ఇదే ఆఖరిసారని, ఇంకెప్పుడు తనను డిస్టర్బ్ చేయనని ఎన్నో విధాలుగా చెప్పి ఒట్టు పెట్టించుకున్నాను. ఈరోజు మేము మొదటిసారి కలుసుకున్న రోజు. ప్రతి సంవత్సరం ఈరోజు సాయంత్రం గుడికి రావటం, మమ్మల్ని ఇలాగే కలిపి ఉంచమని దేవుడికి మొక్కుకోవటం మాకు అలవాటు. అందుకనే తను చక్కగా వస్తుంది. ఏమో 2 రోజుల్లో తన పెళ్ళి, ఎంగేజ్మెంట్ అయ్యాక ఇన్ని రోజుల్లో ఒక ఫోన్ కూడా చేయలేదు. ఇప్పుడు వస్తుందని నమ్మకం ఏంటి? ఎంత మార్పు! ఇదివరకు లోకంలో సగం సమయం నాతోనే గడిపేది. నన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండగలిగేది కాదు. కాలేజీల్లో, ట్యూషన్లలో, ఈ తోటలో అస్తమానం జంట ఉడుత పిల్లల్లా కలిసి తిరిగేవాళ్ళం. మరి నిశ్చితార్థం అయిన దగ్గర నుంచి హఠాత్తుగా నన్ను కలవటం మానేస్తే నేను ఎలా భరించను? 3 సంవత్సరాలు అవ్యాజమైన ప్రేమను పంచి ఇప్పుడు నన్ను పట్టించుకోవటం మానేస్తే నేనెంత తల్లడిల్లిపోతానో తనకు తెలీదు. తనదేం పోయింది? నన్ను నడి సముద్రంలో వదిలేసి హాయిగా పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతుంది. విందులు వినోదాలు, ఎంత నిర్లక్ష్యం! నాకు రక్తం మరిగి ముఖంలోకి తన్నుకొస్తోంది. కమల మీద ఎలా అయినా పగ తీర్చుకోవాలి. నాకు దక్కని తను ఇంకెవరి సొంతమో కాకూడదు. కానీ నేనేమో తను లేకుండా బ్రతకలేను. అందుకే తన మీద యాసిడ్ పోసేసి అదే యాసిడ్తో నా ప్రాణం కూడా తీసుకుందామని నిశ్చయించుకున్నాను. ఈరోజుతో మేమిద్దరం చరిత్రగా మిగిలిపోవాలి. సరిగ్గా ఆ క్షణమే సావిత్రి ఆంటీ తోటలోకి వస్తున్నారు. నేను చప్పున స్తంభం చాటుకి తప్పుకుని దాక్కున్నాను. నా గెడ్డాన్ని దేవదాసు వాళ్ళకాన్ని ఆవిడికి చూపించటం, కాలనీలో చుట్టుపక్కలంతా వాళ్ళు అనుకున్నట్లుగా వీడికి ఏమైనా లవ్ ఫెయిల్యూర్ ఏమో అని అనిపించుకోవటం నాకు ఇష్టం లేదు. సావిత్రి ఆంటీ కొడుకే ముకుందంగాడు. వాడు నా క్లాస్మేట్. నాకు కమలకు మధ్య నడిచిన ప్రేమలో వాడే మీడియేటరు. ఉత్తరాలు అందించిన పోస్ట్ మ్యాను, సందేశాలు వినిపించిన రాయభారి. పాపం 6 నెలల క్రితమే వాడు యాక్సిడెంట్లో చనిపోయాడు. నేను తొంగి చూశాను. ఆంటీ ప్రదక్షిణాలు చేస్తున్నారు.
ఆవిడకి కనిపించకుండా జాగ్రత్త పడ్డాను. స్పీకర్లో భగవద్గీత వినిపిస్తూ ఉంది. అర్జున, దుఃఖించని అవసరం లేని దానికోసం దుఃఖించుచున్నావు. నా ఆలోచనలు మళ్ళీ అంతర్ముఖమైపోయాయి. ఒక రకంగా ఆలోచిస్తే కమలది కూడా పూర్తిగా తప్పులేదు. వాళ్ళింట్లో పెళ్లి చూపులు చూసిన రోజు నుంచి నా దగ్గరకు వచ్చి ఏడ్చేది. ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుందామని అస్తమానం అడిగేది. ఎంతో ప్రేమగా పెంచిన అమ్మా నాన్నల పరువులు తీయటం నాకు ఇష్టం లేదు. అలాగని తనని వదులుకోవటమూ ఇష్టం లేదు. పెంచిన వాళ్ళు కావాలా, ప్రేమించిన వాళ్ళు కావాలా అని తేల్చుకునే పరిస్థితి వస్తే అది నరకమే. రెండు కళ్ళల్లో ఏది కావాలంటే ఏమని చెప్పగలం? అందుకే పారిపోయే ఆలోచన వద్దన్నాను. నా కోసం తను ఎదురు చూస్తూ ఉంటుందని నాకు పిచ్చి నమ్మకం. మా చదువులు పూర్తయి ఉద్యోగాలు రావడానికి ఇంకొక సంవత్సరం పడుతుంది. ఉద్యోగం వచ్చేలోపు పెళ్లి చేయమంటే మా ఇంట్లో ఒప్పుకోరు. ఉద్యోగం వచ్చే వరకు తన పెళ్ళి ఆపమంటే వాళ్ళింట్లో ఒప్పుకోరు. ఇది ప్రేమికులందరికీ అనాదిగా ఉన్న సమస్య. దీనికి సొల్యూషన్ లేదు. ఒకే వయసులో ఉన్నవాళ్ళు ప్రేమలో పడితే వచ్చే తంట ఇది. అందుకే మనకన్నా 4 ఏళ్ల చిన్నమ్మాయిని చూసి ప్రేమించటం నయం. నా ఆలోచన నాకే అసహ్యంగా అనిపించింది. వయసు, అందం, ఆస్తి అన్నీ లెక్క చూసి మొదలెడితే అది ప్రేమ కాదు కదా. వ్యాపారం ఎప్పుడు పుడుతుందో ఎలా పుడుతుందో తెలియకుండా పుట్టేదే ప్రేమ. అది ఒక అనిర్వచనీయమైన అనుభూతి. మనసుని నిరంతర ఆనందంలో ముంచేసే ఒక అమృతత్వ స్థితి. నిజంగా ప్రేమ అమృతత్వమే అయితే అది బ్రతికించాలి కదా. నన్నెందుకు చంపుతోంది? కమలను బలి తీసుకోమని నన్నెందుకు ప్రేరేపిస్తోంది? మళ్ళీ ఆలోచనలో పడ్డాను. నా ఆలోచనలను చెదరగొడుతూ భగవద్గీత వినిపిస్తూనే ఉంది. అనురాగం అధికమై దాని వలన కోరిక కలిగి, ఆ కోరిక వలన కోపం పెరిగి, దాని వలన బుద్ధి నశించి, చివరికి మనిషి నాశనమునకు దారితీయను. నిజమేనేమో, కమల నాకే సొంతం కావాలనే కోరికే లేకపోతే అసలు నా ప్రేమలో ఈ బాధంతా ఎందుకు? నిజమైన ప్రేమ తను ఎక్కడైనా సుఖంగా ఉండాలని కోరుకోవటమే కదా. అసలు తను లేకపోవటం అంటే ఏమిటి? నా ప్రక్కన లేకపోవటం. ఈ గుడిగంట మోగుతూనే ఉంటుంది. మేము నీళ్లు తాగే బావి, పక్కనే రావి చెట్టు, ఈ కొలను, ఆ అలలు అన్నీ అలానే ఉంటాయి. తను ఉంటుంది కానీ నా పక్కన ఉండదంతే. నా ఆలోచనల్లో మాత్రం ఉంటుంది, నా మనసు నిండా ఉంటుంది. ఈ ప్రాంగణంలో అడుగుపెట్టగానే కుచ్చిళ్ళు పట్టుకుని గుడి ముంగుట్లో ముగ్గుల్ని దాటుకుంటూ పట్టీలతో పరిగెడుతూ కిలకిలా నవ్వుతూ నాలోకి వచ్చేస్తుంది. తన ఆలోచనలో నేను ఉంటానో ఉండనో ఖచ్చితంగా తెలియదు కానీ ఉంటాననే భావన నాకు ఊపిరి పోస్తుంది. మరి ఈ బాధ, ఇది భరించటం మాత్రం చాలా కష్టం. ఇంతకన్నా చచ్చిపోవటమే తేలిక. పిడికిలు బిగించి నుదురు కొట్టుకుంటూ తలెత్తి చూశాను. సావిత్రి ఆంటీ అప్పటికే ప్రదక్షిణాలు పూర్తి చేసేసి వెళ్ళిపోతున్నారు. వెళుతూ వెళుతూ దగ్గరున్న నాపరాయి పక్కనే కూర్చున్నారు. అది ముకుందంగాడి జ్ఞాపకార్థం చేయించిన ఆంటీ రాయి. ఆంటీ దాని మీద ఆప్యాయంగా స్పృశించారు. ఓ నిమిషం కూర్చుని అంతలోనే కళ్ళు తుడుచుకుని పైకి లేచారు. ఆంటీ పడే బాధ ముందు నా బాధ ఎంత? ప్రపంచంలో అన్నిటికన్నా మహత్తరమైంది తల్లి ప్రేమ. ఎదిగిన కొడుకు కళ్ళ ముందే చనిపోతే తను కూడా వాడితో పాటే చచ్చిపోతానని మొండికేసే తల్లులు కూడా తేరుకుంటారు. ఆ కొడుకు జ్ఞాపకాలు నెమరేసుకుంటూ బ్రతుకుతారు. అదే మరపుకు ఉన్న శక్తి. ఇప్పుడు గుండెల్లో ముళ్ళులా గుచ్చుకుంటున్న కమల జ్ఞాపకాలే కొన్నాళ్లకి మనసును పులకరింపచేసే మధుర స్మృతులు. ప్రేమే కొన్నాళ్లకు ఆరాధన అవుతుంది. ఇప్పుడు గుండెని పిండి బయటపడేసే ఈ కన్నీరే ఒకనాటి కమలను తలుచుకుంటే మధుర భాష్యం అవుతుంది. ఇంతకు 10 ఇంతలు అభిమానించే మా అమ్మ ప్రేమలో ఈ వెచ్చదనాన్ని ఎందుకు వెతుక్కోకూడదని, నా జీవితాన్ని నేను ఎందుకు బలి చేసుకోవటం? నా ప్రాణానికి ప్రాణమైన కమల జీవితాన్ని బలి చేయటం అవివేకం కాదు? ప్రేమ విఫలమైందని ప్రాణం తీసుకోవటమో, ప్రేమించిన వాళ్ళ ప్రాణం తీయటమో చేసే ప్రేమికులందరూ అమాయకుల్లా కనిపించారు. ప్రేమ నిజమైనదే. ప్రేమించిన వాళ్ళు దూరమైపోగానే అది విఫలమైపోదు కదా. చావటానికి కూడా ధైర్యం కావాలి.
మరణయాతను అనుభవించడానికి ఇంకా ఎక్కువ ధైర్యం కావాలి. ఇవన్నీ నిజమే, కానీ బాధను ఎదిరించి బ్రతకటానికి అన్నిటికన్నా ఎక్కువ ధైర్యం కావాలి. అదే నిజమైన ధైర్యం. భగవద్గీత అయిపోయినట్లుంది, అంతా నిశ్శబ్దం. కొలను అలను లేకుండా ప్రశాంతంగా ఉంది. నిరంతరం చల్లగా ఉండే కమల కోసం ఇంకా అక్కడే ఉండి ఎదురు చూడటం కూడా పిచ్చి అనిపించింది. ఇంటికి బయలుదేరాను. బ్యాగ్ వీపు మీద తగిలించుకుంటే యాసిడ్ బాటిల్ గుర్తొచ్చింది. దాన్ని బయటికి తీసి బలంగా తుప్పల్లోకి విసిరేశాను. అది కాస్త గురితప్పి నారాయణ పీఠానికి తగిలి కొబ్బరికాయల పళ్ళుమని పద్దలైంది. యథాలాపంగా అమ్మూరి విగ్రహం కేసి చూశాను. నిజమే, అమ్మూరు నవ్వుతోంది. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.